మూవీ బాగుందన్నా నాకైతే బాగా నచ్చింది అంటే చాలా రోల్ తర్వాత నిజంగా శ్రీనువేట్ల గారికి మంచి హిట్ లేక తనుకులాడుతుంది ఈ సినిమాతో ఒక మంచి సినిమా అయితే అందించాడు దసరా పండక్కి మంచి ఫ్యామిలీతో వచ్చి ఎంచక్క సినిమా చూడొచ్చామంట అలా అంటే నాకు అనిపించింది శ్రీనువేట్ల గారి డైరెక్షన్ అయితే అల్టిమేట్ అనుకోవచ్చు ఈ సినిమాకి చాలా ప్లస్ ఆ స్టోరీ కూడా అలాగే ఉంది అలాగే దీనికి సంబంధించి హీరోగా గోపిచంద్ గారిని పెట్టుకోవడం ఆ యాక్టింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉందన్న సెంటిమెంట్ ఉంది అలాగే కామెడీ టైమింగ్ ఉంది వెనల్ కిషోర్ గారి నుంచి కామెడీ కానీ అలాగే పంచులతో సునీల్ గారు కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ చేసే సినిమా అన్న అలాగే హీరో హీరోయిన్ కామెడీస్ బాగనిపించింది అంటే చూస్తున్నంతసేపు కూడా అలా లవ్ ట్రాక్ కానీ అంతగా అంటే మామూలు సినిమాలో లవ్ ట్రాక్ కూడా అంతగా పెట్టలేదు చూపించేంత కొద్దిగానే చూపించారు లవ్ ట్రాక్ కూడా ఎవ్రీథింగ్ అయితే సినిమా ఓ తోపు తుర్మన్ కానీ దసరాకి అయితే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో చాలా బాగుందన్న ఒక చాలా రోజుల తర్వాత గోపిచంద్ గారికి కానీ శ్రీనువేట్ల గారికి కానీ ఒక మంచి సినిమా అయితే పడ్డది అనుకోవచ్చు మ్యూజిక్ చాలా బాగుందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి చాలా ప్లస్ స్టోరీ పరంగా చాలా బాగుంది అదే కొద్దిగా ఇంకా కొద్ది హైట్ ఉంటే బాగుండు అనిపించింది లాగ్ అనేది ఏం లేదండి అసలు ఆ చిన్న పాప గురించి ఆ సెంటిమెంట్ వల్ల మీకు లాగ్ అనిపించింది కానీ ఓవరాల్గా అయితే సినిమా అయితే నాకైతే లాగ్ ఏమనిపించలేదు మంచి ఎనర్జిక్ మూవీ దసరాకి అయితే ఒక మంచి ఫ్యామిలీతో ఎంత రేటింగ్ కానీ దసరాకి అయితే ఒక మంచి సినిమా అయితే అందించారు థ్యాంక్ యూ హైలైట్స్ అంటే మూవీ సెకండ్ హాఫే బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక బాద్షా సినిమా ఒక దూకుడు ఇంకా బ్రూస్లీ ఉంది సో ఈ మూడు కొద్దిగా ఈ మూడు కలిపి తీస్తే ఈ సినిమా అన్నట్టు అనిపించింది విశ్వం వెన్నెల కిషోర్ కామెడీ బాగుందండి వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో వస్తుంది అదే సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అంత అనిపించలేదు సో మెయిన్ అంతా కామెడీ బేస్ లేదు కామెడీ బేస్ కాదు ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం డిఫరెంట్ ఉన్నది చూస్తేనే అర్థమవుతుంది ఇంకా సో మన గోపిచంద్ గారికి శ్రీనివాట్ గారికి మంచి హిట్ అనుకోవచ్చు హిట్ కోసం చూస్తున్నారు హిట్ అంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఇంకా హిట్ అయితే నాకు అనిపించలేదు మరి యావరేజ్ అని చెప్పుకోవచ్చు బిలో యావరేజ్ కాదు కానీ యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఒక మంచి టైంపాస్ మూవీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా సెకండ్ హాఫ్ ఉన్నట్టు ఫస్ట్ హాఫ్ ఉంటే మేబీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండే అది ఒక బాద్షా లెక్కనే అనిపించింది నాకైతే భయ్య ఇప్పుడే గోపిచంద్ గారి విశ్వం సినిమా చూశాను భయ్య సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా తర్వాత గోపిచంద్ గారికి మొన్న వచ్చిన భీమా ఒక బీభత్సమైన మాస్ ఎంటర్టైనర్గా నిలిచింది దాని తర్వాత ఇది క్లాసికల్ మాస్ ఎంటర్టైనర్గా నిలిచింది నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది గోపిచంద్ గారికి మరో బ్లాక్ బస్టర్ అనేది ఈ సినిమా ద్వారా మళ్ళీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంత బాగుంది సినిమాను అలాగే విషయానికి వస్తే మన శ్రీనివేట్ల గారి దర్శకత్వం నిజంగా పాత సినిమాలు ఎప్పుడైతే కమ్మ్యాక్ వచ్చింది భయ్య పాత సినిమాలకు మించి ఉంది ఇది ఆ లాస్ట్ 30 మినిట్స్ స్టోరీ తీశాడు భయ్య ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది సినిమా మాత్రం లాస్ట్లో ట్విస్ట్ కానీ ఒక సినిమా సూపర్గా ఉంది భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ హాఫ్లో పృథ్వీరాజ్ గారి కామెడీ మాత్రం బీభత్సంగా ఉంది మన అల్లనేస్ గారి కామెడీ అయితేనేమి ప్రగతి గారి కామెడీ అయితేనేమి ఇంకా కో ఆర్టిస్ట్ల కామెడీ అయితేనేమి చాలా బాగుంది ఆ తర్వాత గోపిచంద్ర గారి ఇటలీలో ఆయన చేసే కామెడీ ఫైట్స్ మామూలుగా లేవు చాలా బాగుంది ఇంటర్వెల్ తర్వాత మన వెన్నెల కిషోర్ లేనిది ఇంటర్వెల్ తర్వాత ట్రైన్ సీన్స్ వెన్నెల కిషోర్ అని లేనిది ఆయన లేనే లేదు ఆ ట్రైన్ సీక్వెన్స్ వెంకీ తర్వాత వెంకీ అంతటువంటి ట్రైన్ సీక్వెన్స్ తీసిచ్చారు నిజంగా చాలా బాగుంది అలాగే స్క్రీన్ ప్లే చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ విషయంగా వస్తే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మాత్రం బీభత్సం ఉంది భయ్య సాంగ్స్ అరకొరగా అనిపిస్తున్నా కూడా 1-2 సాంగ్స్ బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అది భయ్య ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ప్రొడ్యూసర్ గార్స్ ఈ బ్యానర్స్ ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీ మూవీ ఇచ్చారు బాగుంది భయ్య చాలా బాగుంది సినిమా సినిమాలోనా లాస్ట్ 30 మినిట్స్ నచ్చింది భయ్య తర్వాత కామెడీ శ్రీనివాట్ల గారి కామెడీ అనేది మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి తీసుకొచ్చారు అది చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది పోకీర్ లాంటి ట్విస్ట్ ఏం లేదు కానీ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం హైలైట్లో ఉంది లాస్ట్ 30 మినిట్స్ మాత్రం సినిమాకి ఈ విశ్వం అనే సినిమాకి ఆ విశ్వం అనే క్యారెక్టర్కి గోపిచంద్ గారు ఎంటర్ అవుతారు అట్ లాస్ట్ 30 మినిట్స్ ఒక రేంజ్కి తీసుకెళ్తారు సినిమా పవర్ఫుల్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది తన గ్లామర్గా చాలా బాగుంది ఓకే భయ్య థ్యాంక్ యూ
బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న గోపిచంద్ గారికి శ్రీను వైట్ల గారి కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదన్న, ఒక్కొక్క సీన్ సీన్ కి మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, అసలు యాక్షన్ యాక్షన్ పర్ఫార్మెన్స్ లో యాక్షన్ పండించడంలో గోపిచంద్ అన్న దిట్ట. అది ముందు నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఆడియన్స్ ని కూడా 1% కూడా డిసప్పాయింట్మెంట్ చేయలేదన్న. అసలు కామెడీ విజువల్స్ ఏమున్నాయి పోయా, అసలు సీన్ సీన్ కి పడిపడి నవ్వుకున్నాం, కడుపు చెక్కలు అయిపోయినాయి. ఇంకోటి అన్న డాన్స్ విషయానికి వస్తే ఏంటంటే, ఇంతకుముందు సినిమాల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ అంత లేదు కానీ ఈ సినిమాల్లో అసలు డాన్స్ కి దుమ్ము దుమారం లేపిండి అన్న. ఏంటంటే ఇంకోటి ఒకటి ఐటమ్ సాంగ్ ఉందన్న, ఐటమ్ సాంగ్ లో ఏంటంటే అసలు మామూలుగా డాన్స్ ఇరగదీసి పడేసిండు, దుమ్ము దుమారం లేపిండి అని చెప్పుకోవచ్చు. అసలు ఏంటంటే ఈ సినిమాని బడ్జెట్ పెట్టి తీసిరో లేదో కానీ ప్రాణం పెట్టి తీసిరన్న సినిమాని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ థియేటర్కి వచ్చి చూస్తే ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేకుండా అందరూ కలిసి చూసి ఆదరించే సినిమానే. ఎక్కడ కూడా డిసప్పాయింట్ బోరింగ్ అయితే అనిపించలేదన్న. లాస్ట్ క్లైమాక్స్ విజువల్ కూడా చాలా బాగా పెట్టిండు. ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈ సంక్రాంతి ఈ దసరా పరిలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది దమ్మున్న సినిమా, దుమ్ము లేపిన సినిమా అని అంటే విశ్వం సినిమా అని చెప్తా అన్న. థ్యాంక్ యూ అన్న. సో మూవీ వాస్ గుడ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ శ్రీను వైట్ల ఈజ్ ఆన్ ట్రాక్ రైట్ నౌ, అండ్ గోపిచంద్ ఆల్సో గాట్ బెటర్ మూవీ పాస్ట్ డిస్పైట్ ఆఫ్ పాస్ట్ మూవీస్. ఇందులో నో తెలుగు రాదా, అయితే నేను తెలుగులో చెప్తా, ఓకేనా? సో చాలా కాలం తర్వాత శ్రీను వైట్లకి అండ్ గోపిచంద్ గారికి హిట్ కాంబినేషన్లో ఒక మూవీ రావడం జరిగింది. అందరు ఏమంటున్నారంటే ట్రైన్ సీన్ బిలాంగ్స్ టు వెంకీ. నో, అది వెంకీ కాదండి, ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఇందులో పృథ్వీరాజ్ గారి కామెడీ ఏదైతే ఉంటుందో అల్టిమేట్ కామెడీ, ఆర్గానిక్ కామెడీ అది. ఎవరికైనా తండ్రి పేరు చెప్తే కోపం వస్తుంది, నాకు తండ్రి పేరు వింటేనే కోపం వస్తుంది, ఎందుకులే బదరు అంటాడు. అండ్ ఒక మొరాకన్ పాటలో హీరోయిన్ కొద్దిగా బ్లర్ చేస్తారా, నాకు ఎందుకు నా దగ్గర మళ్ళీ క్లియర్గా చూపించాలి, నో ప్రాబ్లం. మూవీలో మిస్టేక్స్ ఏంటి అని అంటే, హీరో స్విమ్మింగ్ పూల్లో పడిపోతే ఆయన బట్టలు తడవవు, దట్ ఈస్ హీరో. తెలుగు హీరో కాబట్టి అలా తడవలేదు, వేరే హీరో తడిచిపోయేదేమో. అండ్ ఇంకో విషయం ఏంటంటే సోల్జర్స్ క్లీన్ షేవ్లో ఉండాలి, బట్ అది కూడా ఒక మిస్టేక్ జరిగింది. అండ్ ఓవరాల్గా మూవీ వాస్ గుడ్ అండి. ఇందులో పాత్ర అన్నారు ఎవరన్నారంటే హీరోయిన్ పాత్ర కొద్దిగా తక్కువ ఉందని చెప్పేసి, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, దట్స్ వై అది కొద్దిగా తక్కువైంది. అండ్ ఇంకో రెండు పాటలు ట్రిమ్ చేసింటే మట్టు బాగుండేది, అదే ఒక రెండు పాటలు ట్రిమ్ చేసింటే సూపర్గా ఉండిపోయింది సార్. నేను కామన్ యాక్షన్. బట్ ఇంకో విషయము, ఇప్పుడు టైం వచ్చిందండి అదృష్టం 2 తీయడానికి. ఎందుకంటే మన బ్రహ్మానందం గారు రిటైర్డ్ అయ్యే స్టేజ్ ఉందేమో అనుకుంటా, బ్రహ్మానందం గారు రిటైర్డ్ అయ్యే లోపు అదృష్టం 2 తీయాలి, దాని తర్వాత వచ్చేసి లౌక్యం 2 తీయాలి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇంతకేదో అన్నారు మీరు గోపిచంద్ గారు, గోపిచంద్ గారికి సార్, గోపిచంద్ గారు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు చూస్తే ఒక ఫైట్ ఒక ఇది వచ్చింది, బట్ మిమ్మల్ని చూస్తే ఏడవాలి, మిమ్మల్ని చూస్తే కోపగించుకోవాలి అనేట్టు ఒక క్యారెక్టర్ చేయండి సార్. దాని తర్వాత వచ్చే హిట్లు మీరే తట్టుకోలేరు. అండ్ రైట్ నౌ ఇట్ హ్యాస్ టైమ్ టు చేంజ్ సమ్ అదర్ కాన్సెప్ట్ ఫర్ గోపీబాబు. గోపీబాబు గారు ఇటు చేంజ్ చేసుకుంటే మట్టుకు మళ్ళీ సూపర్గా ఉంటుంది, ఓకే రైట్. ఎక్కడక్కడ శ్రీను వైట్ల ఓల్డ్ మార్క్ కనిపించింది కానీ మరి అంత ఇదైతే లేదు, కంప్లీట్గా ఓల్డ్ స్టోరీ. అక్కడక్కడ అదే చెప్తున్నా, కామెడీ అయితే కొంచెం బాగానే ఉంది, ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు, బట్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రం కంప్లీట్ రొటీన్ వెంకీ రేంజ్లో లేదన్న. ఆ శ్రీను వైట్ల రావాలంటే ఇంకో శ్రీను వైట్ల కూడా కాదు, అంత లేదు అసలు. అదే కొంచెం కామెడీ ఉంది, బట్ అంత డిజాస్టర్ అయితే కాదు కానీ బాగుంది, ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు, పండగ సీజన్ కాబట్టి బాగా చూస్తారు. 10-15 మినిట్స్ నవ్వుకోవచ్చు అన్న, అంతే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అసలు ఎందుకు పెట్టుకోవడం తెలియదు, జస్ట్ స్కిన్ షో కోసం పెట్టుకుంటారు ఆ హీరోయిన్ని. యాక్టింగ్ క్రింజ్ యాక్టింగ్, అసలు యాక్టింగ్ అయితే అసలు బాగాలేదు. ఫ్యామిలీస్ బాగా చూస్తారు, ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పండగ సీజన్ కాబట్టి ఆడొచ్చు, కాకపోతే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అసలు నచ్చు. ఒరిజినల్ శ్రీను వైట్ల కనిపించలేదు అన్న, కాకపోతే తన ప్రీవియస్ మూవీస్ ఆగడు మిస్టరీ వీటితో కంపేర్ చేసుకుంటే బెటర్ గానే ఉంది. బాద్షా తర్వాత ఆ రేంజ్ అవుట్పుట్ ఉంది కానీ మరి అంత గ్రేట్ స్టోరీ అయితే కాదు. నవ్వుకోవచ్చు, ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. పాప చాలా బాగా చేసింది, తను 7 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే చాలా బాగా చేసింది, తన హీరోయిన్ కంటే పాప బాగా చేసింది ఆ లెవెల్లో. అంత కష్టం అన్న, ఏదో శ్రీను వెన్నెల కిషోర్ అక్కడక్కడ దొరకవచ్చు కానీ మిగతా అంత మీమ్ కంటెంట్ అయితే ఎక్కడేం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం నరేష్ గారు పృథ్వీ గారు అయితే ఇరగదీశారు, వాళ్ళ కామెడీ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ అంతే, ఈ ముగ్గురు హీరో యాక్షన్ అయినా సరే తన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా సరే చాలా బాగుంది. యాక్టింగ్ అది చెప్తున్నాను, యాక్టింగ్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ అయినా అది చాలా బాగుంది. హీరోయిన్ అయితే ఏం కంప్లీట్ గా ఏం లేదు, కంప్లీట్ గా డల్. కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిండు మేబీ ఆడేదేమో, ఇప్పుడు లైట్ పిచ్చ లైట్.